దెబ్బకు తట్టుకోలేక ఎద్దు టపా టపా అని పాడేసిందన్న. అమ్మాయిలందరూ నన్నే చూశారన్న. ఏంది నిన్ను చూశారన్న అన్న? నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను, ఈలోగా నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని వచ్చానా? వచ్చి జరిగే చూడరా. అవును, ఆడ పెద్ద రామాంజన యుద్ధం నాటకం జరుగుతుంది, వచ్చి చూడాలంట. అన్న నీ పోటీ పెద్దవాళ్ళు వెళ్ళే సోటికి నా అలాంటి చిన్నపిల్లలు రాకూడదన్నా, వస్తే జ్వరం వచ్చి ఈకైపోతావన్నా. మూసుకొని రారా. ఆడదాకా రావడం, గేటు బయట కాపలా గాయటం, ఇది ఒక బతికేనా? ఏడు గుంటలు వాడా రానా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలాగేస్తాను. ఇదిగో ఎద్దురాజు, లోపలికి వెళ్తే వెళ్ళావు గాని ఓ తొడుగు తీసుకుని పో, ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట. రే, నాలుగుకి తొడుగేసుకుని తేనె నాకితే రుచేం తెలుసుద్రా. రే, వచ్చిన లాంటి బాడీరా, దేనికి చెల్లించదు. నీకేందన్నా ఇజ్జరింపించన్నా, ఎల్లు వాచ్మెన్. సావిత్రి రావయ్యా. ఏ రాజు, ఎవరు కావాలి? నీ అక్కే యాడుంది? అదే ఇవాళ అక్కకి ఏదో పెద్ద పార్టీ దొరికింది. సావిత్రి ఆ లేదయ్యా, ఈ గదిలో ఉంది. తలుపు తీసి పక్కనాడి. ఎవర్రా వాడు? నువ్వు కొంచెంసేపు కూడా ఓర్చుకోలేవా? నీ వల్ల పెద్ద పార్టీ పోయింది. పార్టీయా? ఎవడే పెద్ద పార్టీ? ఈ చుట్టుపక్కల నేనేనే. లోపల ఏం జరుగుతుందో, ఏ టైప్ లో జరుగుతుందో, ఈ డెత్కి నేనే కాపలా, ఈ డెబ్బ ఇటు చేసే పనికి నేనే కాపలా, నా బతుకంతా కాపలా గయటం అయిపోయింది. దేవుడా, రే గేట్ కాపలా, సాల్ రోజుల మించి నాకు డౌట్ ఉందిరా. లోపలికి ఒకటి వెళ్ళంగానే ఓ రాయి తీసి పక్కన పెడతావు కదా, ఏందిరా ఇసయం? ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపాన్ని గుర్తు. ఇందులో నీ రాయి కూడా ఉందా? నారాయి ఏంది, అందరు రాళ్ళు ఉన్నాయి, నా రాయి మాత్రం ఉండనే ఉండదు. ఇది అవకాశం దొరకనోళ్ళు చెప్పే మాట. సరిగ్గా చెప్పావు గేట్ కాపలా, నాకు ఛాన్స్ దొరికేదెప్పుడు, నా రాయి పడేదెప్పుడు. దేవుడా, ఇదిగో డబ్బులు ఇచ్చి కదలు. ఎందుకు? నిన్ను సుఖపెట్టినందుకు. నేనే నిన్ను సుఖపెట్టానే, నువ్వే నాకు డబ్బులు. అన్యాయంగా మాట్లాడకయ్య. నా ఎద్దును దాటిస్తే 50 రూపాయలు ఇస్తారే, అదే నేను చేస్తే తీసుకోరా? నా పసు పెట్టుకుంటావేంటయ్యా? గొంతు పిసికి చంపేస్తానే. నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉండవు. నోరు మూసుకుని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోవే నీ తల్లి. ఒరే నీచుడా, ఒళ్ళమ్ముకుని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా? నువ్వు మామూలుగా చావో, పురుగులు పడి చస్తావురా? ఏయ్ ముసల్దానా. అమ్మో రానాయనా, వచ్చావా? అన్నం పెట్టనా? పెడుతుంగానే ముందు కూకో. వద్దు నాయన, వద్దు. కూకోమంటే కూసుంటున్నా. ముందుకు జరుగో. వస్తున్నా. రోజు ఏం పీకుతున్నావు, ఏం సంపాదిస్తున్నావు అని తెగ నస పెడుతున్నావు కదా. ఇది నేను సంపాదించింది, నీ కొడుకు సంపాదించింది, వేసుకోయా. ఒరే ఇది నిజంగా బంగారపు తినట్రా? మరేందే ఇతరనుకున్నావా? నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా, మూసుకుని అన్నం పెట్టు. ఇదిగో పెడతనా. అందంగా ఉన్నావే బాబు, ఊరుకోరా సిగ్గేస్తుంది. ఇప్పుడే ఎట్టున్నావంటే ఆ వయసులో ఇంకెట్టుండుంటావు? ఊరోళ్ళందరికి పిచ్చెక్కించేసి ఉంటావు కదా. అన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? మన ఊళ్ళో బాయిదవ్వాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు. మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూశారు. అన్నా ఏడు తగితే మంచినీళ్ళు పడతాయన్నా. ఈ చోట్లనా? అవునన్నా. ఇదిగో పెద్దమ్మ. ఏంది నాయన, ఏడ బావి తవ్వితే మీ ఎదురాజు ఒప్పుకుంటాడా? ఇక్కడ మంచినీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు. రేపు నీకు పెళ్ళి అవ్వాలా, పిల్ల పాప కలగాల. అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా. నువ్వే ఉన్నావు. మా అబ్బాయిను మాట అడిగి ఇస్తానన్నానయ్యా. నీ అవ్వ మొసల్దానా, ఎంత కుదిరే నీకు? మొసల్దాన్ని పట్టుకొని అట గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఇంద్రా నువ్వెవరైనా దాన్ని ఉంచుకున్నావా?
అలాంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది. ఈ ఊరు నాకేం చేసిందిరా? ఈ ఊరోళ్ళకు నేనెందుకు నా సోటియారా? తాగడానికి నీళ్ళు లేక దప్పికితో చస్తున్నావా? దప్పికేస్తుందా? బాగా దప్పికేస్తుందా? నీకు దప్పికేస్తే ఆడు బోస్తాడు, నువ్వు తాగు. ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు. నీ బాయిల్ తవ్వుతారంట, బోరింగ్ లేస్తారంట నీ అవ్వ. తల్లిని పట్టుకుని ఇట్టా కొట్టాడేంది మారట ఎదవా. ఓం హ్రీం క్లీం మహంకాళి. మా వాడు నా మాట వింటలేదు, నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు, చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు. నువ్వే ఎట్టాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి. అయ్యో అంత పని చేయమాకండి స్వామి, వాడు నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతే చాలు. మార్చేయమంటావా? ఓం హ్రీం కాళీ. నీకేం కావాలి బిడ్డ? నీ ప్రాణాలు కావాలరా, శాతపడి చేస్తామంటా. పాట సూపర్ గా ఉందిరా, ఎవరు పాడారు, ఏ సినిమాలో? మన చిరంజీవి సినిమాలోదిరా, ఇళయరాజా గారి మ్యూజిక్. రోజుకి నాలుగు ఆవులు అయ్యి ఫ్రెష్ గా ఎదకొచ్చిన ఆవులు, పెట్టి పుట్టేవరా బసవా. ఇదిగో ఎదురాజు, ఆరు నెలలుగా నీ ఎదుచేత దాటిస్తున్నానయ్యా, ఇంతవరకు ఫలితం కనపడలేదు. నీ ఆవు గొడ్డు మొద్దై ఉంటది, నా బసవుడు దాటితే ఎదురులేదు, దున్నితే తిరుగులేదు. ఇక్కడికొచ్చి కూడా చేస్తావా? ఇంత మంది ముందర నన్ను అవమానం చేస్తావటే. నన్నే కొడతావట్రా, కొంపకి నీకు మూడింది సచ్చినాడా. ఆటపడే సమయంలో వచ్చి నష్టపెడతాంది అన్నా. నలుగురిలో పెళ్ళాన్ని పట్టుకుని తిట్టకూడదా? దాని గురించి నీకు తెలవలేవయ్యా, నువ్వు చీట్లు పంచు. తెప్పోయా. ఈరోజు ఎవరు మొహం చూశానో ఏంటో, ఆట పడలేదు, నా పెండ కూడా పడలేదు. వస్తాను అన్నా. మంది దెబ్బలంకే కదా? అవును. మన ఇంట్లో ఎంత మంది ఉన్నారన్నా? నేను నా పెళ్ళాము, ఇద్దరు పిల్లలు. మన పిల్లలకి మంచి ఏట మోసం తీసుకెళ్దాం. నువ్వే గెలిచావో తీసుకో. ఇదిగో అన్నా, వేసుకో అన్నా, ఖాతాలో రాసుకో. ఇచ్చేది లేదు సచ్చేది లేదు, రాసుకుంటే ఎంత, రాసుకోకపోతే ఎంత. ఏ మోసరా, ఏట మోసం, గొడ్డు మోసం, పంది మోసం? ఏట మోసం బాగుంటుంది. చాలా గొప్ప మనసయ్యా, ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను. గర్వంగా ఉందయ్యా, చాలా గర్వంగా ఉంది అన్నా. ఒక పాట పాడా? పాడేద్దాం. సారాయి చెరువు నాకు దొరకాలి, నేను అందులో పడి రోజు ఈదాలి. కళ్ళు దాగిన ఎక్కట్లేదు, సారా దాగిన ఎక్కట్లేదు. తమ్ముడు ఇల్లు వచ్చేసిందయ్యా. ఇదేనా మన ఇల్లు? తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా. సరే సరే, అట్టాగే అరుగు మీద పడుకుని కాపలా. మీ అయ్య తొంగున్నాడు గానే మీకోసం మాంసం తీసుకొచ్చాను, తినండి. ఈ ఎలా పడిపోయావా? డబ్బు పోయిందన్న బాధతో కొంచెం ఎక్కువ వేసుకున్నాడులే, దొరుకుద్దా. ఎందుకు తలిపేశా? దాహం. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా చీపురు గట్ట తిరగస్తా. Thank you.